హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఐయుఎఫ్ పార్టీ సీఎం పీకేఆర్, ఆయన అకస్మాత్తుగా చనిపోతాడు. దాంతో పార్టీ వాళ్ళు ప్రజల్లో బలం పెంచుకోవడం కోసం గొడవలు స్టార్ట్ చేస్తారు. గోవర్ధన్, ఈయన నిజాయితీ గల జర్నలిస్ట్, నిజాయితీ గలవాడు కాబట్టే ఏ న్యూస్ ఛానల్లో పనిచేయకుండా సోషల్ మీడియా ద్వారా న్యూస్ని సొంతంగా ప్రజల దగ్గరికి చేరుస్తుంటాడు. గోవర్ధన్ చేస్తున్న పని చాలా రిస్క్తో కూడుకున్నది, అందుకు తన భార్య గోవర్ధన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. పీకేఆర్ చనిపోతానే సీఎం సీటు కోసం 5 మంది పోటీగా ఉంటారు. గోవర్ధన్ వాళ్ళ గురించి ప్రజలకు చెప్తాడు. 1, ప్రియదర్శిని, తను పీకేఆర్ కూతురు, తనకి రాజకీయాలకి అసలు సంబంధమే లేదు, తనెక్కడో ఫారెన్లో ఉంటుంది, కానీ వాళ్ళ లాంచ్ అయిపోగానే ఇండియాకి వస్తుంది. ప్రియా కూతురు జాహ్నవి, ప్రియా మొదటి భర్త యాక్సిడెంట్ చనిపోతాడు. తను చనిపోయిన 1 సంవత్సరం తర్వాత తను ఇంకో పెళ్లి చేసుకుంటుంది. తన 2వ భర్త పేరు బాబీ. 2, బాబీ, ప్రియా 2వ భర్త. తను ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ స్కామ్స్ ఇలా చాలా చేస్తుంటాడు, కానీ ఇవి ఏవి ప్రియాకి తెలీదు. 3, జతిన్, తను పీకేఆర్ కొడుకు. జతిన్ ఫారెన్లో ఉంటాడు, తనకి సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 4, వర్మ, సీఎం అయ్యే ఛాన్సెస్ ఇతనికి చాలా ఎక్కువ, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పీకేఆర్ దగ్గరే ఉంటాడు, దానికి తోడు అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉంటాయి. 5, స్టీఫెన్, కావాల్సిన వాళ్ళందరూ ఇతన్ని లూసిఫర్ అని పిలుస్తారు. ఇతను అనుకుంటే కేరళ మొత్తాన్ని మార్చేయగలడు లేదా నాశనం చేయగలడు. పీకేఆర్కి స్టీఫెన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా కొన్ని సీన్స్ ద్వారా స్టీఫెన్ పీకేఆర్ 2వ భార్య కొడుకు అని అర్థమవుతుంది. జయ్యద్, ఇతను స్టీఫెన్ మనిషి, స్టీఫెన్ కోసం ఏమైనా చేస్తాడు. జోసఫ్, తను స్టీఫెన్ అసిస్టెంట్. మురగన్, తను బాబీ కోసం వర్మ కోసం పనిచేస్తుంటాడు, కానీ ఎవరికి తెలియంది ఏమి అంటే తను స్టీఫెన్ కోసం పనిచేస్తుంటాడు. విజయ్, తను ఒక పోలీస్ ఆఫీసర్, తనకి అమ్మాయిలంటే పిచ్చి. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే పీకేఆర్ని బాబీని చంపేపించింటాడు, ఎందుకంటే బాబీ కేరళలో డ్రగ్స్ బిజినెస్ని చేయాలనుకుంటాడు, దానికి పీకేఆర్ ఒప్పుకోడు. బాబీ డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆశతో పీకేఆర్ని చంపేపిస్తాడు. బాబీ ఒక టీవీ ఛానల్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంటాడు, ఆ ఛానల్ పేరు NPTV. ఆ ఛానల్ ఓనర్స్ సంజీవ్, అరుంధతి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. NPTVకి చాలా అప్పులు ఉంటాయి, అందుకు వాళ్ళిద్దరూ బాబీ ఏం చెప్తే అది వింటుంటారు. NPTV వాళ్ళు పీకేఆర్ పోస్ట్మార్టం రిపోర్ట్ని మార్చి బాబీ మీద ఎవరికి డౌట్ రాకుండా చేస్తారు. ఫియోదర్, తను ఒక మాఫియా డాన్, తనే ఇండియా మొత్తం డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు. బాబీ తన ఫ్రెండ్ అబ్దుల్ ద్వారా ఫియోదర్ని వెళ్ళి కలిసి కేరళలోకి మీ డ్రగ్స్ వచ్చేలా చేస్తానని మాటిచ్చి 1000 కోట్ల రూపాయలకి డీల్ మాట్లాడుకుంటాడు. ప్రియాకి స్టీఫెన్ అంటే అసలు సరిపోదు, అందుకు వర్మతో చెప్పి స్టీఫెన్ ఇక్కడికి రానివ్వకండి అంటుంది. వర్మ స్టీఫెన్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ స్టీఫెన్ పీకేఆర్ దగ్గరికి వచ్చి పీకేఆర్ని లాస్ట్సారిగా చూస్తాడు. జతిన్ ఫారెన్ నుంచి రాకపోయేసరికి ప్రియాని పీకేఆర్కి అంత్యక్రియలు చేస్తుంది. బాబీ ప్రియాకి తెలియకుండా జాహ్నవికి డ్రగ్స్ అలవాటు చేసింటాడు, అలాగే తనని సెక్షువల్గా అబ్యూస్ చేస్తుంటాడు. జాహ్నవి ఈ విషయాలేవి ప్రియాకి చెప్పలేకపోతుంటుంది. పీకేఆర్ చనిపోవడంతో ఈ సింపతిని గెయిన్ చేసుకొని ఎలక్షన్స్లో గెలవచ్చు అని, ఎలక్షన్స్కి ఇంకా 1 సంవత్సరం టైం ఉన్నా సరే బాబీ ముందస్తు ఎన్నికలు అరేంజ్ చేయమంటాడు. ఫియోదర్ దగ్గర నుంచి రాబోతున్న 1000 కోట్లని పార్టీ ఫండ్లో యాడ్ చేస్తానని చెప్తాడు. దాంతో పార్టీలో ఉండే అందరూ బాబీ మాటే వింటారు. బాబీ పీకేఆర్ కొడుకు జితిన్ని సీఎంగా చేయాలనుకుంటాడు, ఎందుకంటే జితిన్కి పాలిటిక్స్ గురించి ఏం తెలీదు, తనని సీఎం చేస్తే నేను చెప్పిందే వింటాడు అని బాబీ అనుకుంటాడు. వర్మ బాబీతో మాట్లాడుతూ స్టీఫెన్ లాంటి వ్యక్తి మన పార్టీకి సపోర్ట్ చేస్తే మన పార్టీకి ఉండే బలం పెరుగుతుంది అంటాడు. దానికి బాబీ స్టీఫెన్ని పిలిచి మాట్లాడతాడు, కానీ స్టీఫెన్ ఐయుఎఫ్ పార్టీకి ఫండింగ్ ఇస్తోంది, ఒక డ్రగ్స్ కంపెనీ అని సపోర్ట్ చేయడానికి ఒప్పుకోడు.
బాబీ చేసే ప్రతి చెడ్డ పనికి స్టీఫెన్ అడ్డురావడం స్టార్ట్ చేస్తాడు. బాబీ స్టీఫెన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం చాలా విధాలుగా ట్రై చేస్తాడు, కానీ ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. బాబీ ప్రియా డైరీ చదివి తనకి స్టీఫెన్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాడు. ఒకరోజు పీకేఆర్ స్టీఫెన్ని పిలుచుకుని ఇంటికి వస్తాడు. అది పీకేఆర్ భార్యకి నచ్చదు. రోజు తను స్టీఫెన్ గురించి పీకేఆర్తో గొడవ పడుతూనే ఉంటుంది. ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే పీకేఆర్ భార్య కడుపులో జతిన్ గర్భసంచి ఫామ్ అవుతుంది. ఈ గొడవల వల్ల పీకేఆర్ భార్య చాలా స్ట్రెస్కి లోనవుతుంది. ఈ గొడవలన్నీ ప్రియా చూస్తూనే ఉంటుంది. ఈ గొడవలకి స్టీఫెనే కారణమని స్టీఫెన్తో మాట్లాడడం మానేస్తుంది. జతిన్కి జన్మనిస్తూ పీకేఆర్ భార్య చనిపోతుంది. వాళ్ళమ్మ చనిపోవడానికి స్టీఫెనే కారణమని ప్రియాకి స్టీఫెన్ మీద కోపం పెరిగిపోతుంది. స్టీఫెన్ ఇంట్లో నుంచి పంపించాలని ఫిక్స్ అయ్యి అన్నం తినడం మానేస్తుంది. స్టీఫెన్ ప్రియా బాధను చూడలేక ఎవ్వరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతాడు. 26 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చింటాడు. ఎందుకు వెనక్కి వచ్చాడు అనేది స్టీఫెన్కి పీకేఆర్కి తప్ప ఎవరికి తెలీదు. స్టీఫెన్ అనాథ పిల్లల కోసం అనాథ శరణాలయాన్ని నడుపుతుంటాడు. అందులో భర్త దగ్గర మోసపోయిన ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఒక బిడ్డకు జన్మనివ్వగానే నేను ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళి జీవనం సాగిస్తా అని స్టీఫెన్తో అంటుంది. స్టీఫెన్ తనకు డబ్బులిచ్చి జోసెఫ్తో తనను వదిలేసిరా అంటాడు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే జోసెఫే ఆ అమ్మాయి భర్త అని. జోసెఫ్ స్టీఫెన్ దగ్గర ఉన్న బాబీ కోసం పనిచేస్తుంటాడు. జోసెఫ్ తన భార్యని మీడియా ముందర కూర్చోబెట్టి నా బిడ్డకి తండ్రి స్టీఫెన్ అని చెప్పించి స్టీఫెన్ అరెస్ట్ చేయాలని చేస్తాడు. స్టీఫెన్ని పనిచేశాడు అంటే ఎవ్వరూ నమ్మరు. ఆఖరికి ప్రియా కూడా ఈ విషయాన్ని నమ్మదు. జైల్లో ఉన్న స్టీఫెన్కి జైలు నుంచి తప్పించుకోవడం పెద్ద విషయమే కాదు, కానీ తన మీద ఉన్న మచ్చ వెళ్ళిపోయిన తర్వాతే జైలు నుంచి బయటికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. జతిన్ సీఎం అవడం కోసం ఫారెన్ నుంచి ఇండియాకి వస్తాడు. బాబీ జతిన్ని పూర్తిగా మార్చేస్తాడు. ప్రజలందరూ జతిన్ని చూడగానే పీకేఆర్ మళ్ళీ వచ్చాడు అని జతిన్ని వాళ్ళలో కలిపేసుకుంటారు. బాబీ ఫియోదర్ దగ్గర నుంచి పార్టీ ఫండ్ తెప్పిస్తున్నప్పుడు స్టీఫెన్ మనిషి జయద్ ఆ డబ్బుని మొత్తాన్ని తన కంట్రోల్కి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత బాబీతో మాట్లాడుతూ 7 రోజుల్లో స్టీఫెన్ బయటికి రావాలి, లేకుంటే ఈ ఫండ్స్ ఎవరికి దొరకకుండా చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. బాబీ ఇంకేం చేయలేక స్టీఫెన్ని బయటికి పిలుచుకొని రావాలనుకుంటాడు, కానీ వర్మకి అది ఇష్టం ఉండదు. అందుకు బాబీకి తెలియకుండా స్టీఫెన్ని జైలును చంపడానికి మనుషులను పంపిస్తాడు, కానీ స్టీఫెన్ని అందరి చేత కొడతాడు. దాంతో వర్మకి మనం స్టీఫెన్ని ఏం చేయలేమని అర్థమవుతుంది. వర్మ స్టీఫెన్ వచ్చి కలిసి మనిద్దరం ఒకటిగా మారి బాబీని లేకుండా చేద్దామంటాడు. స్టీఫెన్కి వర్మ బుద్ధి గురించి తెలుసు కాబట్టి వర్మ చెప్పిన దానికి ఒప్పుకోడు. బాబీకి ఇప్పుడు ఫండ్స్ వెనక్కి రావాలి అంటే స్టీఫెన్ జైలు నుంచి బయటికి రావాలి. అందుకు బాబీ జోసెఫ్ భార్యని మళ్ళీ మీడియా ముందర కూర్చోబెడతాడు. ఆ అమ్మాయి స్టీఫెన్ చాలా మంచివాడు, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది. దాంతో స్టీఫెన్ జైలు నుంచి బయటికి వస్తాడు. జహ్నవి డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల కాన్షియస్ కోల్పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. ప్రియాకి జహ్నవి డ్రగ్స్ విషయం తెలిసేసరికి జహ్నవి బాబీ గురించి వాళ్ళ అమ్మకు మొత్తం చెప్పేస్తుంది. బాబీ గురించి నిజం తెలియగానే ప్రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత బాబీ మీద కోప్పడుతుంది. అప్పుడు బాబీ మీ నాన్నని అలాగే నీ మొదటి భర్తని నేనే చంపా అంటూ ఈ విషయం బయట చెప్తే నీ కూతురు డ్రగ్ డీలర్స్తో మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ బయట పెట్టేస్తానని బెదిరిస్తాడు. ప్రియాకి ఏం చేయాలో అర్థమే కాదు. అప్పుడే తనకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అసలు పీకేఆర్ ఏం చెప్పింటాడు అంటే నీ మొదటి భర్త చాలా మంచివాడు, కానీ బాబీ అలా కాదు, నేను లేనప్పుడు నీకు ఎప్పుడైనా బాబీ నుంచి రక్షణ కావాలి అంటే స్టీఫెన్ని వెళ్ళి కలువు, స్టీఫెన్ నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పింటాడు. పోలీస్ ఆఫీసర్ విజయ్ కూడా జాహ్నవి డ్రగ్స్ గురించి తెలుసుకొని తన ఫోన్ని ట్యాప్ చేస్తాడు. విజయ్ జాహ్నవి కాల్ రికార్డింగ్స్ అన్ని అడ్డం పెట్టుకొని ప్రియాని బెదిరిస్తాడు. ఏమనంటే నువ్వు నాతో పడుకో, లేకపోతే నీ కూతురు రికార్డింగ్స్ అని బయట పెట్టేస్తా అని బెదిరిస్తాడు. ప్రియా స్టీఫెన్ని వెళ్ళి కలిసి మొత్తం చెప్తుంది. స్టీఫెన్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని ప్రియాకి ధైర్యం చెప్తాడు. స్టీఫెన్ మొదటిగా పోలీస్ ఆఫీసర్ విజయ్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఎన్పీటీవీ ఓనర్స్ని వెళ్ళి కలిసి వాళ్ళ అప్పులు మొత్తం తీర్చేసి మీరిక్కడి నుంచి ప్రియా చెప్పిందే చేయాలి అంటాడు. ఇప్పటి నుంచి ఎన్పీటీవీ బాబీకి ఆపోజిట్గా మారిపోతుంది. ప్రియా జతిన్ ఇద్దరు మీడియా ముందర కూర్చొని బాబీ నేర చరిత్ర గురించి అందరికీ చెప్తూ నేరాలు చేసినట్టు ఫైల్స్ కూడా చూపిస్తారు. అసలు జతిన్కి ఈ ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే స్టీఫెన్ నుంచి. స్టీఫెన్కి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే న్యూస్ రిపోర్టర్ గోవర్ధన్ నుంచి. బాబీ ఈ విషయం తెలుసుకొని జతిన్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు జతిన్ నా వెనక మా అన్న స్టీఫెన్ ఉన్నాడు, మా అన్న చెప్పింటేనే నేను ఇండియాకి వచ్చాను అంటాడు.
ఆ మాటలు వినగానే బాబీకి ఏం చేయాలో అర్థం కాదు. జతిన్ వర్మని వెళ్ళి కలిసి ఇకపైన మన పార్టీ వాళ్ళకి మోసం చేయాలని చూస్తే మీ నేర చరిత్రను కూడా బయటకు పెట్టేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఫియోదర్ ఇచ్చిన ఫండ్స్ని బాబీ వెనక్కి ఇవ్వలేకపోతాడు. అందుకు ఫియోదర్ మనుషులు బాబీని కిడ్నాప్ చేస్తారు. స్టీఫెన్ బాబీ ఎక్కడున్నాడో తెలుసుకొని జయత్తో కలిసి అక్కడికి వెళ్ళి ఫియోదర్ని అలాగే బాబీని చంపేస్తాడు. జోసఫ్ బాబీ కోసం పనిచేస్తున్న విషయం స్టీఫెన్కి తెలిసిపోయి ఉంటుంది. జోసఫ్ బాబీ చనిపోయిన విషయం తెలుసుకొని తనని కాపాడుకోవడం కోసం మురగన్ని వెళ్ళి కలుస్తాడు. మురగన్ బాబీ దగ్గర ఉన్న స్టీఫెన్ కోసం పనిచేస్తుంటాడు కాబట్టి జోసఫ్ తన దగ్గరికి రాగానే మురగన్ తనను చంపేస్తాడు. బాబీ నేరాలు మొత్తం బయటికి చెప్పినందుకు స్టీఫెన్ గోవర్ధన్కి తన ఫ్యామిలీని గిఫ్ట్గా ఇస్తాడు. గోవర్ధన్ చాలా హ్యాపీ. ఆ తర్వాత జతిన్ సీఎంగా మారుతాడు. బాబీని చంపిన తర్వాత స్టీఫెన్ రష్యాకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి స్టీఫెన్ గురించి ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాఫియా డాన్గా మారింటాడు. స్టీఫెన్ అసలు పేరు అబ్రహం కురీషి. తన పేరు చెప్తే మాఫియా మొత్తం వణికిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ లూసిఫర్ మూవీ గురించి. స్టోరీ మీకు అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.